MVR TV ప్రేక్షకులకు నమస్కారం. మట్టిలో మాణిక్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎంతో ప్రతిభ ఉండి అది వెలికి తీయలేక, వెలికి తీయబడలేక, ఆదరణకు నోచుకోలేక, అదేవిధంగా వారి ప్రతిభను సమాజానికి సరిగైన గుర్తింపు దొరక్క ఉన్న వారందరికీ కూడా ఈ మట్టిలో మాణిక్యం అనే కార్యక్రమం ఎంతో కొంత ఊరటనిస్తుంది అనేది MVR TV యొక్క ఉద్దేశం. అటువంటి ఈ కార్యక్రమంలో ఈనాడు మన మట్టిలో మాణిక్యం కార్యక్రమంలో భాగంగా చిన్నారి బాలగాయని శర్వాణిని కలుసుకుందాం. ఇక చిన్నారి బాలగాయని శర్వాణి గురించి చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడడంలో తను తిట్ట. అంతేకాదండో, ఎన్నో పాటలు పాడి రాష్ట్ర స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయిలో ఎన్నో బహుమతులను గెలుచుకొని, అదేవిధంగా 2017-18 రాష్ట్ర స్థాయి బాలోత్సవంలో ప్రథమ బహుమతి సాధించినటువంటి శర్వాణి గురించి ఈనాడు మనం ముచ్చటిద్దాం. శర్వాణితో మాట్లాడి ఎన్నో కబుర్లు పంచుకోవడమే కాకుండా తనతో మంచి మంచి పాటలు కూడా పాడి మీకు వినిపిస్తారు. మరి శర్వాణిని పలకరిద్దామా? హాయ్ శర్వాణి. హాయ్ అక్కా. ముందుగా MVR TV ప్రేక్షకుల నుంచి నీకు పెద్ద హాయ్. మరి నువ్వు కూడా మా ప్రేక్షకులకి హాయ్ చెప్పేసి. అందరికీ నమస్కారం. ముందుగా MVR TV ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకే, ఇప్పుడు చిన్నారి బాలగాయని శర్వాణి గురించి మాకు చాలా 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 విషయాలు తెలిసాయి. మీ గురించి చాలా పేపర్స్లో, చాలా పత్రికల్లో, అట్ ది సేమ్ టైం చాలా న్యూస్ టీవీ ఛానల్స్లో కూడా విన్నాం మేము. శర్వాణి చాలా బాగా పాడుతుంది, అట్ ది సేమ్ టైం కీర్తనలు వచ్చు, భజనలు చేస్తుంది, భక్తి పాటలు, జానపదాలు అన్ని పాడతామని చెప్పి చెప్పారు. మరి ఒక్కసారి నీ బ్యాక్గ్రౌండ్ గురించి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఊరేంటి అనే విషయాలన్నీ కూడా మా ప్రేక్షకులకు చెప్పు. నా పేరు కేశర్వాణి, మా నాన్నగారి పేరు లక్ష్మణాచారి, మా అమ్మగారి పేరు సరస్వతి. నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు, వాళ్ళ పేరు శరణ్య మరియు శ్వేత. నేను నార్సింగ్లో పుట్టాను, మరి నార్సింగి, మా జిల్లా మెదక్. ఓకే, మీ ఊరు వచ్చేసి మెదక్, నార్సింగి, మెదక్ జిల్లా నార్సింగి. మరి నువ్వు ఇన్ని మంచి మంచి పాటలు పాడావు కదా, మన మన ప్రోగ్రామ్ని ఒక మంచి పాటతోటి స్టార్ట్ చేద్దాం. మరి పాడతావా? పాడతాను. మనము ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ముందుగా ఆ ఘననామ స్మరణ చేస్తాం కాబట్టి, మరి ముందుగా ఆ వినాయకుడిని స్మరించుకుంటూ ఒక పాట. పార్వతి నందన గజాననా మనమదయాకర గజాననా, పార్వతి నందన గజాననా పరమదయాకర గజాననా, పరమదయాకర గజాననా పార్వతి నందన గజాననా, పార్వతి నందన గజాననా, సిద్ధిమూర్తి ప్రదాయక సన్నుతి చేతును వినాయక, సిద్ధిమూర్తి ప్రదాయక సన్నుతి చేతును వినాయక, త్రిశక్తి రూపిణి అంబిక వడిలో అద్భుత శిశువు గజాననా, అద్భుత శిశువు గజాననా, అద్భుత శిశువు గజాననా, పార్వతి నందన గజాననా పరమదయాకర గజాననా, పరమదయాకర గజాననా పార్వతి నందన గజాననా, పార్వతి నందన గజాననా, త్రినేత్రుని వరప్రసాదివి గుచ్చు రూపాన గణపతివి, అక్షయ విచ్చలకు ఆది దేవునివి, దూర్జటి నందన ప్రథమ పూజిత శుభములనీయము సర్వవందిత, పార్వతి నందన గజాననా పరమదయాకర గజాననా.
జననా. ధన్యవాదాలు. శర్వాణి, గమకాలు కూడా చాలా అద్భుతంగా పలుకుతున్నావు నువ్వు. అంటే నువ్వు నేర్చుకున్నావా, లేకపోతే ఇంతకు ముందు ఎవరి దగ్గర గురువు గారు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారక్క. నేను లలిత సంగీతం శ్రీ కొమండూరు రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను, మరియు శాస్త్రీయ సంగీతం శ్రీ వీణా గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అంటే లలిత సంగీతము శాస్త్రీయ సంగీతం రెండు నేర్చుకుంటున్నావు. రెండిట్లో నీకు ఏదంటే ఎక్కువ మక్కువ, ఎక్కువ ప్రేమ? రెండు అంతే. ఏంటి అంటే లలిత సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి ఏంటి తేడా? అంటే నాకు తెలియదు, బేసిక్ గా నువ్వు చెప్తే మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. శాస్త్రీయ సంగీతం ఏమో గమకాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ పక్క అదే స్వరంలో పలకాలి శాస్త్రీయ సంగీతంలో. లలిత సంగీతంలోనేమో మనం ఎలానైనా పాడొచ్చు, అంటే అదే రాగంలో పాడాలి కానీ అన్యస్వరాలు ఉపయోగించుకోవచ్చు. కానీ శాస్త్రీయ సంగీతంలో మాత్రం అలా చేయకూడదు. అంటే శాస్త్రీయ సంగీతము ఇది అని వచ్చేటట్టుగా ఒక పాట పాడు మాకోసం. శాస్త్రీయ సంగీతం ఇది అని ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండి, ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి. చాలా బాగా పాడు. శాస్త్రీయ సంగీతం అని చెప్పుకుంటున్నాం కాబట్టి శాస్త్రీయ సంగీతంలో నీకు బాగా నచ్చిన సింగర్ ఎవరు? అంటే పాటలు బాగా వింటావు నువ్వు. శాస్త్రీయ సంగీతంలో నేను చాలా పాటలు అనేవి చాలా మంది శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటారు. అందరు శాస్త్రీయ సంగీతం నేర్చుకొని పాడతారు కాబట్టి ముందుగా నా గురువు అయిన వీణా గారి పాటలు నాకు చాలా ఇష్టం. అంటే బాగా ఇన్స్పైర్ చూసి నువ్వు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు తన దగ్గర? తన దగ్గర 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు. అంటే 2 ఇయర్స్ నుంచి నువ్వు లలిత సంగీతం శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నావు. మరి ఎన్ని సంవత్సరాల ముందు నుంచి నువ్వు పాట మొదలు పెట్టావు? అంటే నేను నా పాటల ప్రస్తావన నాకు రైమ్స్ నుండి మొదలైంది చిన్నప్పుడు. తర్వాత గుళ్ళల్లో పాడేదాన్ని, అలా పాడేదాన్ని. తర్వాత నాకు చాలా టీచర్స్ కానీ ఎవరైనా మెచ్చుకునేవాళ్ళు. మెచ్చుకున్న తర్వాత మేము మా నాన్నగారు నేను మా చెల్లెళ్ళు కలిసి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మా లలిత సంగీత గురువు అయిన శ్రీ కొమండూరి రామచారి గారు కలిశారు. అప్పుడు కలిస్తే మా నాన్నగారు వెళ్ళి చెప్పారు మా పాప పాటలు పాడుతుందని. తర్వాత నా వాయిస్ అని చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మీరు సండే క్లాస్కి వచ్చేయండి అని చెప్పారు. అంటే వాయిస్ వినగానే నచ్చేసింది మీ గురువు గారు. అంటే ఎంత ఏజ్ ఉన్నప్పటి నుంచి నువ్వు పాడడం మొదలు పెట్టావు? చిన్నప్పటి నుంచి పాడడం మొదలు పెట్టాను కానీ సంగీతం 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు. అంటే ఇంతకీ నువ్వు నాకు ఒక విషయం చెప్పలేదు, ఇంతకి నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 13 ఇయర్స్. 13 ఇయర్స్. అంటే 13 ఇయర్స్ అంటే ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్కి ఇన్ని సవాళ్ళు వచ్చేసాయి నీకు. సరే, ఇప్పుడు ఒక మంచి పాటను శాస్త్రీయ సంగీతం నుంచి వినిపించావు, అట్ ది సేమ్ టైం నువ్వు భక్తి పాట కూడా పాడేసావు, ఇంకొక మంచి కీర్తన ఒకటి మాకు పాడు వినిపించు. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ ఎటలాయి మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండా
కాలకొండా కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ ఎట్టెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ బ్రహ్మరాసులే ఏరులైనది కొండ వాహిలి బ్రహ్మాద్రి లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ ఎట్టెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ వరము లక్ష్మీకాంతో శోభన పోకుండ మురిసి సంపదలిల్ల గుహల నిండిన కొండ విరివైనది వివో శ్రీ వెంకట పోకుండ కట్టెదురా వైకుంఠము కాణ చైన కొండ ఎట్టెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. సూపర్, ఇది కూడా బాగా పాడావు. సో నీకు కీర్తనలు, భక్తి పాటలు, అదే విధంగా నువ్వు సినిమా పాటలు పాడతావా? పాడతాను. అంటే ఇంతకుముందు ఏమన్నా సినిమాల్లో పాడడం గానీ ఏదైనా జరిగిందా? అంటే మున్ముందు పాడాలనుకుంటున్నాను. ఆంబిషన్ అది సినిమాలో పాడాలని చెప్పేసి. సినిమా పాట ఒక మంచి సినిమా పాట, ఎందుకంటే మా వ్యూవర్స్ అందరూ కూడా సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. సో నీ భక్తి పాటలు కూడా వింటారు, సినిమా పాటలు అంతకంటే బాగా వింటారు. అలాగే సినిమా పాట నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాలేదాసే ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి అలాడోవ చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదో లాంటి తేదెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలు ఊపిరిగా జత నడిచే మనసు కదే హాయి రాగాలమనిగా దినమొక రకముగా పెరిగిన సరద నిలవదే మది నిలవదే సిరి సొగసుని చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కలిగే మధురిమలు నేనే ప్రేమలీకగా మారి ఎదుటే నిలిచాను చదువుకొని బదులిడని చెప్పుకోలేవులే మనసా పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెలుపక తెలిపిన వలపొక వరమణి కడలిగాలలగే సార్ నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. సూపర్, చాలా బాగా పాడావు ఈ పాట కూడా. అంటే సినిమా పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి సినిమా సాంగ్స్ పాడే వాళ్ళలో సింగర్స్లో నీకు ఏ సింగర్ బాగా ఇష్టం? అంటే చూడగానే ఈ సింగర్ లాగా నేను అనుకరించాలి అని అనిపించిందా, లేకపోతే నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఏదన్నా ఉందా? చూడగానే ఈ సింగర్లా పాడాలి అనిపించింది. నాకు ఇన్స్పిరేషన్ చిత్ర గారు మరియు సుశీల గారు. సుశీలమ్మ పాటలు అనుకరించడం అనేది చాలా పెద్ద గొప్ప వరం. ఆవిడలాగా అసలు ఎవరు పాడలేరు. ఇంకా చిత్ర గారిలో ట్రై చేయొచ్చు మనం. సుశీలమ్మ పాటలో నీకు ఏ పాట ఇష్టం బాగా? సుశీలమ్మ పాట, జానకమ్మ పాట, ఆకాశం ఏనాటిదో నాకు చాలా ఇష్టం. ఇష్టం. చిత్ర గారి పాటల్లో ఏ పాట ఇష్టం? మళ్ళీ చిత్ర గారి పాటల్లో
కన్నాలు లేకలు ఏనాడు బాంబే సినిమా. ఓకే, సో సినిమా పాటలు భక్తి పాటలు ఇవి కాకుండా ఫ్రీ టైంలో, అంటే ఇప్పుడు చదువుకుంటున్నావు నువ్వు, ఎక్కడ చదువుకుంటున్నావు? జెడ్పీహెచ్ఎస్ నర్సింగ్ లో చదువుకుంటున్నాను. జెడ్పీహెచ్ఎస్ నర్సింగ్ లో చదువుకుంటున్నావు, అంటే మీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ అవి అవుతుంటే కనుక ఫస్ట్ ప్రైజ్ నీకే వచ్చేస్తుంది. నాకే వస్తుంది, నీకే వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నీకు ఎన్ని ప్రైజెస్ వచ్చాయి? అట్ ది సేమ్ టైం నువ్వు ఫస్ట్ పాడిన పాటకి మొదటి బహుమతి, అంటే మొదటిసారిగా నువ్వు ప్రైజ్ గెలుచుకున్న సందర్భం ఏదన్నా ఉందా? ఫస్ట్ నువ్వు ఎక్కడ గెలుచుకున్నావు? ఫస్ట్ నేను మా స్కూల్లో గెలుచుకున్నాను. ఇప్పుడు జనవరి 26కి అప్పుడు సింగింగ్ కాంపిటీషన్ పెడతారు, అప్పుడు నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అక్కడి నుంచి నీకు ఇంకా అన్ని ప్రైజెస్ వస్తున్నాయి. శర్వాణి, మరి నీకు మొదటి బహుమతి నీ పాట ద్వారా ఎప్పుడు గెలుచుకున్నావు, అది నీకు ఎవరు అందించారు? నా పాట ద్వారా నేను మొదటి బహుమతి కలెక్టర్ భారతి హోలికేరి గారి ద్వారా అందుకున్నాను. మళ్ళీ నేను అప్పుడు ఫస్ట్ టైం భారతి హోలికేరి మేడం గారిని కలుస్తానికి వెళ్ళినప్పుడు, అప్పుడు నాకు పర్మిషన్ ఇవ్వలేరు. తర్వాత బయట నేను ఒక పద్యం పాడాను. పద్యం పాడిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి నాతో మాట్లాడారు. తర్వాత మెచ్చుకున్నారు. తర్వాత ఏంటి, ఏంటి ఆ పద్యం, ఏంటి పాడిన చూసారు? అది హరిశ్చంద్ర పద్యం. ఈ భూమిని ఏమని వర్ణింతును, ఎంతని వర్ణింతును, ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మణికలము నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే భూములేలో రాజన్యుల అధికార ముద్రికల్లంతరించే ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కల్గన్నా చిత్రలేఖకు నికుంచియా నశించే ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జ కదలించియాడు రంగస్థలంబు ఇది మరణదూత మరణదూత తీక్షణమౌ దృష్టులలయ అవని పాలించు అవని పాలించు భస్మ సింహాసనంబు చేయొచ్చు, కానీ పద్యాలు పాడటం అనేది చాలా శిక్షణ కావాలి, దానికి బాగా నేర్చుకొని ఉండాలి. అంటే కష్టంగా అనిపించదా పద్యాలు పాడేటప్పుడు? కాదు, ఈజీగా పాడేయచ్చు, ఎందుకంటే మనం రోజు అకార సాధన మళ్ళీ బేసిక్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే రోజుకి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు,
తర్వాత ఎలాగో వాళ్ళు హోంవర్క్ ఇస్తారు, ట్యూషన్స్ కూడా ఉంటాయి, స్కూల్ ట్యూషన్స్ వీటితో పాటు నువ్వు సాధన కూడా చేస్తూ పాటలు పాడుతున్నావు. రోజుకు నువ్వు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావు? మినిమం 3 అవర్స్ ప్రాక్టీస్. 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు నువ్వు? అంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటేనే చాలా మారం చేసి అమ్మ స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి స్కూల్ ట్యూషన్ ఇదే పెద్ద బరువుగా ఫీల్ అవుతా ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్తూ ట్యూషన్ చెప్తూ అదే అట్ ది సేమ్ టైం నువ్వు పాటలు కూడా పాడుతున్నావు, అందరిగా ప్రశంసలు పెంచుకుంటున్నావు, అట్ ది సేమ్ టైం నీకు బోల్డ్ అండ్ ప్రైజ్ కూడా వచ్చాయి. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు నువ్వు? అంటే మార్నింగ్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను, తర్వాత ఈవినింగ్ ఎప్పుడు దొరికితే అప్పుడు మళ్ళీ హోంవర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత. నాకు తెలిసి నువ్వు ప్రతి ఒక్క పని కూడా చేస్తూ హమ్ చేస్తూ ఉంటావు అనుకుంటాను. ఏదైనా పని చేస్తూ పాట పాడుతూనే ఉంటావు నీకు, అదొక మంచి అలవాటు కదా. అలాగే ఇంకా దానికి సపరేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇంకా టైమింగ్ పాడడానికి అని చెప్పేసి ప్రతిసారి పాడుతూనే ఉంటావు. అయితే అసలు ఎందుకు అంటే చిన్నపిల్లలు చాలా మంది కూడా వాళ్ళ టాలెంట్ ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం వైపు వెళ్తూ ఉంటారు. కొంతమందికి చిన్నపిల్లలకి డాన్స్ అంటే ఇష్టము, కొంతమందికి స్పోర్ట్స్ వైపు వెళ్తారు, కొంతమంది పిల్లలకు నీలాగా పెద్ద పెద్ద సింగర్ కావాలని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేస్తూ మంచి భవిష్యత్తుకి పునాది వేస్తూ ఉంటారు. మరి నీకెందుకు అనిపించింది సింగర్ కావాలని చెప్పేసి? సింగరే ఎందుకు కావాలనుకుంటున్నావు నువ్వు? అంటే మా తాతగారు అప్పట్లో పాట పాడేవారు, కవితలు రాసేవారు, అలాగే మా నాన్నగారు కూడా పాడతారు. అలాగా వాళ్ళు నాన్నగారు కూడా సింగరేనా? మీ నాన్నగారి పేరేంటి? లక్ష్మణాచారి. లక్ష్మణాచారి అంటే ఎక్కడెక్కడ పాడారు ఆయన పాటలు? అంటే చిన్నప్పుడు నాకు తెలీదు, చిన్నప్పుడు స్కూల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కడైనా పాడినా. జీన్స్ అంటూ మీ తాతగారు మీ నాన్నగారు ఇప్పుడేమో నువ్వు. మళ్ళీ వాళ్ళు సింగర్ కావడానికి ఛాన్స్ వాళ్ళకి రాలేదు, నేను అవుదాం అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో అలా వచ్చేసింది నీకు, అంటే ఇంకొకరు ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరం లేదు. సో మీ తాతగారికి మీ నాన్నగారికి ఆ ఛాన్స్ రాలేదు కాబట్టి వాళ్ళిద్దరి ఛాన్సెస్ కలుపుకొని నీకు బోల్డ్ అండ్ ఛాన్సెస్ రావాలి. సరేనా శర్వాణి, ఇప్పటి వరకు నువ్వు భక్తి పాటలు, కీర్తనలు, పద్యాలు కూడా పాడు వినిపించావు మా ప్రేక్షకులకి, అలాగే ఒక మంచి జానపద పాట కూడా పాడు వినిపించావు. జానపద పాట అంటే మనకు బతుకమ్మ పాటలు వస్తాయి, మళ్ళీ దీంట్లో సామాజిక గీతాలు కూడా వస్తాయి జానపదాల్లో. ముందుగా సామాజిక గీతం వినిపించి తర్వాత బతుకమ్మ. తండాక్కువో తండు గుడుంబదవుతాండు, ఈ పువ్వల గుర్తాండు ఇలువ తీసుకుంటాండు. తండాక్కువో తండు గుడుంబదవుతాండు, ఈ పువ్వల గుర్తాండు ఇలువ తీసుకుంటాండు. వామో అరే వాయో అరే వామో, నేను ఓనత్త గారింటికి వాయో, నేను ఒనుతగుబో తింటికి. పొద్దున్నెల స్తాండు గుడిసె గుడిసె తిరుగుతాండు, పావసేరు దావుతాండు పక్కలుచ్చే వస్తాండు. పొద్దున్నెల స్తాండు గుడిసె గుడిసె తిరుగుతాండు, పావసేరు దావుతాండు పక్కలుచ్చే వస్తాండు. అమ్మో అరే వాయో అరే వామో, నేను వాళ్ళత్త గారింటికి వాయో, నేను ఒను తగుబో తింటికి. పెద్దన్నది చీన పట్టు సీర నమ్మిండు, చిన్నన్నది చీన లెగ గెద నమ్మిండు. పెద్దన్నది చీన పట్టు సీర నమ్మిండు, చిన్నన్నది చీన లెగ గెద నమ్మిండు. వామో అరే వాయో అరే వామో, నేను ఓనత్త గారింటికి వాయో, నేను ఒను తగుబో తింటికి. వామో నేను ఒను తగుబో తింటికి వాయో, నేను ఒను తగుబో తింటికి. భూమి పొరల నుంచి భూలోకం వచ్చింది, తెల తెల్ల మబ్బుల తేలాడుతుంటది. అగ్గి మంటల్లోన భగభాగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగాల నవ్వుతి. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతీయ ఆత్మారా బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వారా బతుకమ్మ. మా పిడికిట్ల వరి భూవ మెతుకురా బతుకమ్మ. హే గుగుల్లో గోరింటలో వలలో దారింట దానిమ్మలో, గుగుల్లో గోరింటలో వలలో దారింట దానిమ్మలో. ఏ చెట్టు గట్టు ఎక్కాలే, కంచె గట్టెలంకాలే, పువ్వు
పువ్వు తెంపితే వాలే, మా బతుకమ్మను తంబాలంలా వెర్చి మొక్కాలే, మా బతుకమ్మను బతుకి అని దండం పెట్టాలి, మా బతుకమ్మను గుగుల్లో గోరింటలో వలలో దారింట దానిమ్మలో, గుగుల్లో గోరింటలో వలలో దారింట దానిమ్మలో. ఓ కంచె గట్టాలంకాలే, పువ్వు పువ్వు తెంపాలే, పువ్వులతో పెరిచి మొక్కాలే, మా గౌరమ్మను చేతులు చేతులు చాపి హారతులివ్వాలే, మా బతుకమ్మను నగదారిలో 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 దూరమంత బాసి అడబిడ్డలింట విడిచే నట్టింట పొద్దు ఒడిచే నగదారిలో కన్న బిడ్డలొచ్చే ముచ్చట్లు ఎన్నో తెచ్చే కన్నోళ్లకు ప్రాణమొచ్చే నగదారిలో పుట్ట మన్ను తెచ్చి పీట మీద పెట్టి బొడ్డమ్మను చేసే అక్క నగదారిలో గోనేగు పండ్లు పోసి నవధాన్యాలేసి చేతులెత్తి మొక్క చెల్లి నగదారిలో 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 నగదారిలో. హై పెత్తరమ్మ సానాడు ఏ కిలి మారంగాలేసి బతుకమ్మ బలాసెందా మామ ఎంగిలి పువ్వులు ఏరి గుమ్మడి ఆకులు వరిసే బతుకమ్మ బలాసెందా మామ నగదారిలో 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 నగదారిలో. వెరీ గుడ్. అంటే ఇన్ని మంచి పాటలన్నీ పాడుతూ ఉంటావు, మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చావు, శర్వాణి మా ఊర్లో పుట్టింది, చాలా బాగా పాడుతుంది, రాష్ట్ర స్థాయిలో బహుమతులు అందుకుంటుంది అని చెప్పేసి మీ ఊరు వాళ్ళందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగా మెచ్చుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా బాగా మెచ్చుకున్నారా, అంటే గుర్తుండిపోయేలాగా ప్రశంసలు నీకు ఏమైనా లభించాయా? చాలా లభించాయి. ముఖ్యంగా మెదక్ కలెక్టర్ భారతి హోలీకేరి గారు, మళ్ళీ ఈఓపిఆర్డి గారు ఉమాదేవి గారు, తను మాకు ఆఫీసరే కాకుండా నాకు మంచి ఫ్రెండ్ ఫ్రెండ్ అయిపోయారా? ఫ్రెండ్ అయిపోయారు మీ పాటలతోటి. అంటే మనకి తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నామంటే దాంట్లో కవులు కళాకారుల పాత్ర ఎంత ఉంది, ఎందుకు మనం అంతగా అంటే ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యింది తెలంగాణ ధూమ్ధామ్ అనే ద్వారా అనే ఒక కార్యక్రమం ద్వారా మన కష్టాలు బాధలు కూడా అందరికీ చెప్పాం, అందులో కళాకారుల పాత్ర చాలా గొప్పగా ఉంది. తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రాంలో తెలంగాణ పాటలు ఎంత ఫేమస్ అయ్యాయి అయ్యాయో దాంతోపాటు సింగర్స్ కూడా అంతే ఫేమస్ అయ్యారు. మరి తెలంగాణ ధూమ్ధామ్లో పాడిన పాటలు కానీ తెలంగాణ పాటలు కానీ నీకేమన్నా వచ్చా? ఒకటి పాట నేను పాడబోయేది వంగపండు గారు రచించింది, మళ్ళీ అతనే గానం చేశారు. ఏం పిల్లడో ఎల్దా మొస్తవా, ఏం పిల్లడో ఎల్దా మొస్తవా, ఏం పిల్లడో ఎల్దా మొస్తవా, ఏం పిల్లడో ఎల్దా మొస్తవా, శ్రీకాకుళములో సీమా కొండకి, ఏం పిల్లడో ఎల్దా మొస్తవా, ఏం పిల్లడో ఎల్దా మొస్తవా, ఏం పిల్లడో